తర్వాత హాస్పిటల్కి వచ్చాను. ఆ ఫైల్ చదివి కరెక్ట్గా ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నేను తర్వాత చేస్తాను. మేడం 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 ఏమైంది మేడం? సంజీస్ గారు, ఆ మిస్టర్ సంజీస్ గారు, నేను చూశాను అక్క, ఆయన ఇక్కడే ఉన్నారు. మౌళ్ళు ఆయన వచ్చారు. మౌళ్ళు నేను చూశాను, నేను చూశాను అక్క. మీరు సార్ని చూసారా? నేను చూశాను. మీరు బయట ఉన్నారు కదా, మీరు చూడలేదా? మౌళ్ళు నేను ఆయన చూశాను. మౌళ్ళు వచ్చారు. మౌళ్ళు ఇక్కడే ఉన్నారు. నేను అడుగుతుంటే ఏం మాట్లాడరైతే? ఆయన ఇక్కడే ఇక్కడే ఉన్నారు. మేడం మేడం ప్లీజ్, డాక్టర్ గారు మీకోసం లోపల వెయిట్ చేస్తున్నారు. వెళ్దాం పదండి ప్లీజ్. కాదు సన్యాస్ గారు, ఆయన ఇక్కడికి వచ్చారు, నేను చూశాను చెప్తున్నాను కదా. రండి మేడం ప్లీజ్. మౌళ్ళు మౌళ్ళు ప్లీజ్, నేను చూశాను సన్యాస్. పదండి మేడం, డాక్టర్ గారు వెయిట్ చేస్తారు. పదండి మేడం. మౌళ్ళు పదండి మేడం. మౌళ్ళు చూడండి, మీకిలా ఎప్పటి జరుగుతుంది? అదే మీకు ఆయన కనిపించడం. ఎలా కనిపిస్తున్నారు? ఏ టైంలో ఎక్కువగా కనిపిస్తున్నారు? చెప్పండి మేడం, కనిపించడం మాత్రమేనా, మీతో మాట్లాడుతున్నట్టు కూడా ఫీల్ అవుతున్నారా? మీ హస్బెండ్ మీకు రెగ్యులర్గా కనిపిస్తున్నారా? కనిపించినప్పుడు మీరు అతనితో ఏం మాట్లాడుతున్నారు? కనిపించారు అని చెప్తే వీళ్ళు నాకు పిచ్చి పట్టిందనుకుంటారు. ఏమని చెప్పాలి? చెప్పండి మేడం, మీరేం భయపడనక్కర్లేదు, ఏం పర్వాలేదు, ధైర్యంగా చెప్పండి. నాకు ఆయన కనిపించలేదు డాక్టర్. కనిపించడం లేదా? అవును. చనిపోయిన మీ హస్బెండ్ మీరు చూసినట్టు చెప్పారని మీ వాళ్ళు అంటున్నారు? లేదు డాక్టర్, నాకు కళ్ళొచ్చింది, కళ్ళు కనిపించారని మాత్రమే చెప్పాను. వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మీతో అలా చెప్పుంటారు. బ్రతికిలేని మనిషి ఎలా కనిపిస్తారు డాక్టర్?